వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ రేపు రెండు సెషన్లలో నిర్వహించే పరీక్షలకు అధికారులు ఏర్పాటు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 64,083 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇందుకు గాను 173 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఇవాళ ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలు జరగనుండగా రేపు ఉదయం పేపర్ 3, మధ్యాహ్నం పేపర్ 4 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులకు బయోమెట్రిక్ కూడా తీసుకోనున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని ఇప్పటికి అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ను అమలు చేశారు. ప్రస్తుతం మనం వరంగల్లో జరుగుతున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్పై మరింత సమాచారాన్ని తెలియజేయడానికి మా ప్రతినిధి తిరుపతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి చందు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష జరగబోతుంది. ఉదయం పేపర్ 1 పరీక్ష కొనసాగుతుంది, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష జరుగుతుంది, రేపు ఉదయం మళ్ళీ పేపర్ 3, రేపు సాయంత్రం మళ్ళీ పేపర్ 4తో గ్రూప్ 2 పరీక్షలు ముగుస్తాయి. గ్రూప్ 2 పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 64,083 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయబోతా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 173 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని ఒక ప్రైవేట్ కాలేజ్ దగ్గర ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడే అభ్యర్థులంతా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఆ పరీక్ష ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలోనే పోలీస్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత కేవలం హాల్ టికెట్ కావచ్చు, హాల్ టికెట్తో పాటు ఓన్లీ ఫోటో కానీ ఏదైనా గుర్తింపు కార్డు మాత్రం ఉంటేనే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులంతా ఇప్పుడే పరీక్ష కేంద్రాల దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పరీక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత వారు రూమ్ నెంబర్ కావచ్చు, హాల్ టికెట్ నెంబర్ అంతా పరిశీలించుకున్న తర్వాత లోపలికి వెళుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి అభ్యర్థుల పరీక్ష గమనిస్తే 64,083 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. 173 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మొత్తం షూస్ కావచ్చు, వీటికి అనువదించి ఓన్లీ కేవలం చెప్పులు మాత్రమే వేసుకొని రావాలంటూ కూడా అభ్యర్థులకు ఇప్పటికే అధికారులు సూచించినటువంటి అయితే పరిస్థితి కనబడుతుంది. గేట్ పరీక్ష కేంద్రాల దగ్గర గేట్ ముందు పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. పోలీస్ అధికారులు ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పరీక్ష కేంద్రాల దగ్గర జిరాక్స్ సెంటర్లు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, మిగతా సభలు సమావేశాలంతా కూడా నిషేధించబడుతూ పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ జిల్లాలో 33,005 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారు. 82 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో 11,309 మంది అభ్యర్థులు, 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలో 2,195 మంది అభ్యర్థులు, 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి జిల్లాలో 4,423 మంది అభ్యర్థులు, 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనగామ జిల్లాలో 5,471 మంది అభ్యర్థులు, 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో 7,680 మంది అభ్యర్థులు, 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాల కలెక్టర్ కావచ్చు, మొత్తం పూర్తిగా అధికారులు ఈ రోజు రేపు జరగబోయేటువంటి గ్రూప్ 2 పరీక్షకు సర్వం సిద్ధం చేసి అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రూప్ 2 పరీక్ష సజావుగా సాగేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సీసీ కెమెరాల నిఘా నీడలో గ్రూప్ 2 పరీక్షలు జరగబోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం 8:30 నుండే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. 9:30 తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేసి అనుమతి నిరాకరిస్తారు. నిమిషం ఆలస్యమైన ఈ పరీక్షకు నో ఎంట్రీ అంటూ ఇప్పటికే అధికారులు సూచించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తప్పకుండా అభ్యర్థులంతా కూడా వచ్చేటప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలి. తమ వెంట బ్లూ బ్లాక్ పాయింట్ పెన్నులు, ఫోటో తొక్కున్న హాల్ టికెట్, ప్రభుత్వం జారీ చేసినటువంటి ఒరిజినల్ ఫోటో ఐడి కార్డు తీసుకొని రావాలి. హాల్ టికెట్పై పాస్పోర్టో సైజ్ ఫోటో మాత్రమే ముద్రించి తీసుకెళ్ళి రావాలంటూ కూడా అభ్యర్థులకి కూడా చూసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పరీక్ష కేంద్రాల దగ్గరికి అభ్యర్థులు క్యాలిక్యులేటర్ కావచ్చు, సెల్ ఫోను, పెన్ డ్రైవ్, బ్లూటూత్ డివైజెస్, డెలివరీ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి గ్యాడ్జెట్ మొదలు ఏ సమగ్రంగా తీసుకురావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం, మరికాసేపట్లో 9:30 అయితే లోపలికి అభ్యర్థులను అనుమతించరు కనుక ఇక్కడే పోలీసులు కావచ్చు, కాలేజీకి సంబంధించిన పరీక్ష చేయడానికి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా 9:30 లోపు మాత్రమే అనుమతిస్తాం, లోపలికి 9:30 లోపే అభ్యర్థులంతా చేరుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి అభ్యర్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్ను గమనిస్తే అభ్యర్థికి సంబంధించి ఫోటో ముద్రించి ఫోటో ఉంటేనే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా ఈ ఐడి ఏదైతే హాల్ టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డు కావచ్చు, లేదంటే మిగతా ఏదైనా ఐడి కార్డు తీసుకుని వస్తేనే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక అభ్యర్థి ఎగ్జామ్ రాసేందుకు లోపలికి వెళ్తున్న నేపథ్యంలోనే హాల్ టికెట్తో పాటు పాస్ఫోటోను
ముద్రించి ఇలా గుర్తింపు ఐడి కార్డు, ఆధార్ కార్డు కానీ గుర్తింపు ఏ ఐడి కార్డున కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులంతా కూడా ఇప్పుడిప్పుడే పరీక్ష కేంద్రాల దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే 9:30 అభ్యర్థులను ఎవరిని కూడా పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అందుకే 9:30 లోపు మాత్రమే అనుమతి లోపలికి వెళ్ళాలంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 173 పరీక్ష కేంద్రాల దగ్గర ఇటువంటి పరిస్థితి కనబడతా ఉంది చందు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.